ఎవడో చెక్కు రాసిస్తాడు, ఎవడోడు అగ్రిమెంట్ చేస్తాడు, ఎవడోడు బాండ్ పేపర్ రాసిస్తాడు, ఊరాడని వాడి కుట సంఘాలకు ఎవరు పైసలు ఇస్తాను పేరుస్తారు, ఫామ్లో ఎవరి ఫామ్లో పైసలు ఉన్నాయి, ఆ ఫామ్లో దాడులు దొడ్డలు, ప్రగతి వాళ్ళు దాడులు దొడ్డలు, మంత్రి ఇద్దరు సోదరు దొడ్డలు, ఒక భారతీయ జనతా పార్టీ పెట్టే అంటే కోటీశ్వరుడు రాయ పైసలు వచ్చాక ఎందుకు దొరకలేదు, ఇంట్లో పైసలు దొరుకుతాయి కానీ భారతదేశం పైసలు వచ్చాక దొరకలేదు, ఇదా టీఆర్ఎస్ పార్టీలో పైసలు మాత్రం ఇదే సిపి నేతృత్వంలో ఒక పైసలు వస్తుంది, సిపి కన్నా ముందు ఎత్తుక పెరమాట మరి సిసి సిపి సస్పెండ్ అయ్యారు ఫస్ట్ చాతగా సిపి ఎందుకు డ్యూటీలో వాళ్ళకి సిపి 10 లక్షలు రికవరీ చేసుకుంటున్నారు, మరి 10 లక్షలు కాపాడారు సిపి ప్రజలు కాపాడతారు, సిద్దిపేట గుండు నాకు పెడతారు, సిద్దిపేట గుడు గెలిచారు మధుపాకకు సంబంధం ఇది, సిద్దిపేటలో దారుణ యాస అవసరం ఏమొచ్చింది, సిద్దిపేట ఎన్నికలు జరుగుతున్నాయా, మరి ఫామ్లో ఎందుకు దాడి చేస్తాడని చెప్తున్నా, ఫామ్లో పక్కా పైసలు ఉన్నాయి, సార్ దాడి అయ్యి ఫోన్ కాల్ దాడి చేస్తావు కదా, దాడి అయ్యి ఫామ్లో ప్రగతి భవన్లో పక్కా పైసలు ఉన్నాయి, ప్రగతి భవన్లో ఇదే ముఖ్యమంత్రి పైసలు వస్తున్నాడు పంపిస్తున్నాడు సర్వర్ వేస్తున్నాడు, సార్ దాడి అయ్యి ప్రగతి భవన్లో ఎన్నికల కమిషన్ ఎవడదు, ఎన్నికల కమిషన్ వేసుకుంటాగా చివరి వస్తాడో మే మిషన్ 281 తప్పు అనుకుంటే దుబ్బాకకు కేంద్ర ప్రభుత్వం పాటలేని సంక్షేమ పథకాలను దుబ్బాకలో ఎన్ని అమలు చేసినావు, దుబ్బాక చేయడానికి 1 కోట్ల రూపాయలు కేటాయించినావు, చర్చకరంగా పూర్తి వివరాలు అందించిన నువ్వు చర్చకొచ్చి తప్పు అనుకుంటే దుబ్బాక చివరి ఉరేసుకుంటా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలన్న, ఎందుకు వస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి, తోకము చదువు వాడిపోయాడు, ఈ అగ్గిపెట్ట వాళ్ళని ఎందుకు పంపుతున్నాడు, నాకు సంస్కారం ఉంటుంది నా పార్టీ నేను వాడు వీడు ఒరై అరే అని మాట్లాడేటువంటి కుసంస్కారం ఏంటి కాదు, నా పార్టీ నా సంస్థ సంస్కారాన్ని చేశాను, ఒక అన్నాన్ని గౌరవిస్తా, ఒక తమ్ముడు అని గౌరవిస్తా, ఒక అక్క ఒక చెల్లె ఒక తల్లి అని గౌరవించే సంస్కారం నాకు, అటువంటి సంస్కారం నా పార్టీ నాకు ఇచ్చింది, ఏదో రాదా తదా పద ముఖ్యమంత్రి ఎంత సంస్కారం అయినడో ఆయన కిందులు అంతా కూడా అదే సంస్కారం అయ్యారు, నాకు వాడు వీడు ఒరై అరే అనేటువంటి సంస్కారం నాకు అటువంటి సంస్కారం ఇలా రాలేక నేర్చుకోలేదు, అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం గురితో ప్లాన్ చేస్తున్నాం అట్లా మాట రాస్తుండీ గురించి బాగా స్పోర్ట్స్ పర్సన్ ఇచ్చి వాళ్ళ గురించి ప్లాన్ చేస్తున్నారు, ఇక ఏదైనా పార్టీ కార్యకర్త నాకు అటువంటి భాష రాదు కదా, ఇలా ఎందుకు ముఖ్యమంత్రి ఉరేసుకుంటానా, నా రౌడీంద్రనాథ్ నామినేషన్ ఉరేసుకుంటా నేను ఇదే చూరస్తాను, ముఖ్యమంత్రి రావాలి అన్న ఎందుకు స్పందిస్తారు ముఖ్యమంత్రి, సోయి లేదా ముఖ్యమంత్రికి సోయి లేకుండా ఉన్నాడు ఎందుకు వస్తాడు ముఖ్యమంత్రి తప్పనిలే కదా, 281 కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే, పూర్తి గ్రామానికి ఎంత మండలానికి ఎంత జిల్లాగా అసెంబ్లీకి ఎంత ఇచ్చినామో పూర్తి వివరాలు ప్రకటించాం, కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే, మరి నువ్వే ఇచ్చినావు చెప్పు నా రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎందుకు తోకపోటీ స్పాట్ పెట్టి కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చాను ముఖ్యమంత్రి పడికే రమ్మని చెప్పి, నేను ఆ రోజు నామినేషన్ సందర్భంగా నేను చెప్పింది తప్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపిస్తే అదే దుబ్బాక చివరస్థలో నేను ఉరేసుకుంటా, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఉరేసుకుంటాడా ఒకేసారి స్పష్టంగా చెప్పండి, ఆ రోజు ఆర్పై నిమిత్తారు ముఖ్యమంత్రి స్పందిస్తాడు, స్పందించాల్సిన వ్యక్తి స్పందించకుండా అగ్గిపెట్టలు స్పందిస్తే మేము ఏ విధంగా స్పందిస్తాము, మా స్థాయితో కాదు ఇలా అధికారులు మొత్తం బదిలీ చేయాలి, సిపిని సస్పెండ్ చేయాలి కంపల్సరీ, సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి, అక్రమంగా పైసలు పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం వెంటనే కల్పించాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది.
ఆ చర్య తీసుకునే వారు కూడా సిపి మీద చర్య తీసుకునే వారు కూడా ఇంటి వాళ్ళు దీక్ష ప్రారంభిస్తారు. అమౌంట్ ఎక్కడ దీక్ష చేస్తా బయట దీక్ష చేస్తే ఎక్కడ దీక్ష చేస్తారండి కోర్టు చదువుతారు గీతా చదువుతారు తప్పవడం సమాచారం ఇస్తుంది. దుబ్బాకలో ఎవరు విజయమో ఎందుకు చెప్తారో దుబ్బాకలో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఉండని చెప్పి ఎందుకు చెప్తారో ఏ సమయం చెప్తారో భయపడుతున్నారా ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రిని ప్రశ్న చేస్తే రిపోర్టర్ పాపం సామాన్య రిపోర్టర్ ముఖ్యమంత్రి గెదిరిస్తే యజమాని ఏం చేయాలండి? ముఖ్యమంత్రిని ఐటమ్ పెట్టాలి. భయపడి బయటకు వస్తారు మళ్ళా ఆ రిపోర్ట్ చేసి ముఖ్యమంత్రి ఫోన్ చేసి రిపోర్ట్ చేస్తారు ఆ రిపోర్ట్ బెదిరిస్తారు యజమాన్యమే. ఇంత దిగజారి యజమాన్యం పనిచేస్తే ఎందుకండి పత్రికలు ఎవరి కోసం పనిచేస్తాయండి? రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక గౌరవ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ప్రెస్ మీట్ పెడితే ఇంతే ఐటమ్. ముఖ్యమంత్రి ఫోన్ చేయడం మొత్తం ఏ పార్టీ అంటే ఆ పార్టీ మొత్తం ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ కలర్ పేజ్ సెంటర్ పేజ్ నా ఇయ్యాలంటలే నన్ను బండి సంజయ్ ముఖ్యం కాదు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో పార్టీ ప్రజలను కూడా పార్లమెంట్ సభ్యుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా నవ్వుకుంటున్నారు ప్రజలు. రిక్వెస్ట్ చేసిన యజమాని అన్ని జరగకపోయినా నాకు అహంకారం లేదు నాకు గర్వం లేదు నా సామాన్య కార్యకర్తనే నేను రిక్వెస్ట్ కొద్ది మాత్రమే పోతున్నాను. బెర్రీ ఇప్పుడు పాల్పడా బయటపట్టి నేను మీడియా కవర్ చేసుకోండి నేను ఆడిద్దామంటే పైసలు ఉన్నారు కానీ ఆడిద్దామంటే మరి ఆడిస్తానే మీరు ప్రెసిడెంట్ కవర్ చేస్తారంటే మీ పేపర్ మీరు కమర్షియలే ఆడిస్తానే మీరు ఐటమ్ రాస్తారంటే మీకు వాడి మిత్రులకు తేడా అయింది అంటే నేను అక్రమంగా సంపాదించి వాడిని వీడిని గుంచి పైసలు సంపాదించి మీకు యాడ్ ఇస్తాను ఐటమ్ కవర్ చేయాలా మీకు? మా ఫేవరెట్ అనేది వాళ్ళంటారు ఇంట్లో కూర్చోండి ఆయన ద్వారా నడపాలంటే ఇంట్లో కూర్చోని వ్యాపారం చేసుకోండి వేరే వాస్తవాలు ఆడమేరిగా అంటే మీకు యాడ్ చేయడానికి మేము కూడా అక్కడ అడ్డ దొరకాలి వాడిని వీడిని ముంచాలి చందాలు వసూలు చేయాలి వసూలు చేసి మీకు యాడ్ చేయాలి యాడ్ ఇచ్చి మా పేరు ఫండ్ పేరు రాయించుకోవాలి. ఇది మీడియా చేసే పని దీనికోసం ఇతర రాష్ట్రంలో మీడియా ఉన్నది. ఇతర రాష్ట్రంలో మీడియా వాళ్ళకి తెలంగాణ మీడియా నవ్వుకుంటారు చాలామంది చాలామంది చాలా ఛానల్లో చాలామంది మీడియా ఉన్నారు వాళ్ళే భయపడుతున్నారు కొన్ని ఛానల్లో చూసి ఈ ఛానల్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం మేము తలదించుకొని తిరుగుతున్నాం మేము ప్రభుత్వాన్ని కొమ్ము ఆస్తున్నారు ఆస్తులు కాపాడుకోసమని ప్రభుత్వం ఆస్తులు కాపాడుకుంటారు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు కానీ మీ ఆస్తులను బయటపెట్టి మీ ఆస్తులకు వ్యతిరేకంగా ఉంటుందే ప్రజలు ఎవరితో ఏమవుతుంది ఒకసారి గుర్తించుకోండి. దుబ్బాకలో సిద్ధిపడ జరిగింది ఒక విషయము ఎందుకంటే మీడియా దుబ్బాకకు సిద్ధిపేటకు సంబంధం లేదు సిద్ధిపేట ఎన్నికలు జరగలేవు పోలీసు అధికారం లేదు దుబ్బ సిద్ధిపేటలో దాడి చేసే అధికారం పోలీసు లేదు రౌడీ వారి ఇంట్లో డబ్బు దొరకలేదు ఆ డబ్బుతో రావడం సంబంధం లేదు అని ఎదుగుతలేదు మీడియా. సవిన విజ్ఞప్తి చేస్తున్నా ఇబ్బందులు ఫోన్ చేసుకోకండి మీరు నేను వార్నింగ్ ఇస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ అన్ని యజమానులకు పోయి రిక్వెస్ట్ చేసిన సార్ మా పార్టీ సిస్టమ్ ఎన్నుకుంటాం మేము మీడియాకు సహకరిస్తాం దయచేసి మా సహకరించండి మీ ఆశీర్వాదం ఇవ్వని చెప్పి ప్రతి యజమానికి పోయి నేను వేడుకున్నా రిక్వెస్ట్ చేస్తా మీ ఆశీర్వాదం తీసుకుని నేను మీరు ఎవరుకున్నారు వచ్చి బద్దాడిండు ఇప్పుడు భయపడుతున్నాను అనుకున్నారు వాసు కానీ ఇప్పటికైనా వాస్తవాలు రండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న వాస్తవాలు రండి మీడియా స్వేచ్ఛను మీరే కాపాడుకోండి మీకన్నా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే తెగించుకుంటారని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే మీకు ఈ ప్రభుత్వం ఇబ్బంది ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడం నేను చూస్తాను మీడియాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏ విధంగా గుణపడని చెప్పడో మీకు మద్దతుగా మేము ఉంటాం రండి దిగరండి ఇప్పటికైనా రండి ముఖ్యమంత్రి అవినీతి వ్యతిరేకంగా ర్యాండింగ్ రాస్తలేరు ముఖ్యమంత్రి లీకేజ్ అంటే బ్రేకింగ్ ఇస్తారు ఆయన ద్వారానే మీ పత్రిక నడపాలనుకుంటే మీ పత్రిక మాకు అవసరం లేదు ఆయన ఇస్తేనే పత్రికలు నడవాలనుకుంటే మీ పత్రిక తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదు
అడ్డగుడ వాణి వీణి ముంచి చందలో చేసే సంస్కారం మాకు లేదు, ఆ అలవాటు మాకు లేదు. పక్కా పత్రికల పేరు నోట్లో కనిపిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. మీరు ఏ పత్రికలో తెలుసుకోవాలి తెలుసు. 3 సార్లు రిక్వెస్ట్ చేసి పడికి మళ్ళీ టీవీ ఛానల్ బ్రేకింగ్ అదే వస్తుంది. ఇవాళ ఇంత బాధపడి కష్టపడి పనిచేస్తున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం, పేదల కోసం ఉద్యమం చేస్తున్నాం. ఇందిరాయ పత్రికలు ఇలా హైదరాబాద్లో పేద ప్రజలు ఇంటి మునిగిపోతే ఇలా ముఖ్యమంత్రి కనీసం ఫామ్ అవుతుంది అంటే బయట ఏ పత్రిక రాసింది కదా, ఏ ఛానల్ చూపెట్టింది కదా, ఎందుకు రాలేకపోతున్నాయి ముఖ్యమంత్రి వ్యతిరేకంగా. అంత భయపడుతున్న పత్రికల ఛానల్ మాకెందుకు తెలంగాణలో. పెద్దోళ్ళు ఊరు మునిగిపోలే కదా, పేదోళ్ళు ఇల్లు మునిగిపోయినట్టు పేదోళ్ళు మీడియాను ప్రశ్నించరు. ముఖ్యమంత్రి పేదోళ్ళు ఇళ్ళకి రాడు, బిచ్చం వేసాడు 10,000, 50,000, 1,00,000 వేస్తే పేదోళ్ళు తృప్తి పడతారు. దీనికోసం ఎలా ఉండదు తెలంగాణ రాష్ట్రంలో. జరిగిన సంఘటన వేరు, ఇలా బ్రేకింగ్ ఇస్తే ఇంత బాధపడిస్తాడు ఇవాళ. పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపారు, ఓటు కొంత పార్టీ గెలిపించాలి, ప్రోత్సాహం అందియాలి. కాబట్టి అన్ని విషయాలను దయచేసి వాస్తవం పడలేము ప్రచారం చేయండి. చిన్న చిన్న పత్రికలన్నీ ఇలా దొరవరిగైతున్నాయి. పెద్ద పత్రికలు చెప్పుకునేటువంటి పత్రికలు ఇవాళ చలమాని అవుతున్నారు. ఇవాళ చాలా సందర్భం నాకు కూడా వచ్చింది, ఫలానా పత్రిక ఎలా ఇబ్బంది కొడుకుతున్నది, కనీసం కవర్ చేస్తలేదు. కానీ ఆయన కూడా మీడియా మీద గౌరవంతో కార్యకర్త సందాయించే ప్రయత్నం చేసిన 18,00,000 మంది 30,00,000 మంది మెంబర్షిప్ ఉన్నట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ 30,00,000 మంది సాధారణ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు కానీ రోడ్డు దిగ్గెక్కి మీ పత్రికలకు వ్యతిరేకంగా మీ ఛానల్ వ్యతిరేకంగా ఉద్యమిస్తే మీ పత్రిక తెలంగాణ రాష్ట్రం చెట్ట పారిపోతాయో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఒకసారి కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు మాత్రమే అటువంటి పరిస్థితి తీసుకోకండి. టీఆర్ఎస్ పార్టీ లేదు, ముఖ్యమంత్రి పైసలు మీకు పనిచేస్తే టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు, వాళ్ళకి కెపాసిటీ లేదు, అంత దమ్ము లేదు. ఒక పేపర్ అయితే రేటింగ్ ఫుల్ తెలంగాణలో మాది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తుమ్మినా తగ్గిన ఫ్రంట్ పేజ్, మేము మాత్రం అన్ని పార్టీలు సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. ఒక పేపర్ బండి సంజయ్ హైదరాబాద్ గుణపడిస్తారు, ఇతర పార్టీల అధ్యక్షులు మాత్రం ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, కలర్ పేజ్, రెండు ఫోటో. ముఖ్యమంత్రి ఆదేశం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతంగా తయారైతుంది కాబట్టి కవరే చేయొద్దు. రాత్రి ప్యాకేజీ పైసలు అవుతారు ముఖ్యమంత్రి, 1,000,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తారు, లేకుంటే మీ ఆస్తులు అక్రమంగా ఆస్తులు దాని మీద దాడి చేస్తా స్వాధీనం చేసుకుంటారు, దాన్ని భయపడతారు. చేస్తాం మేము కూడా అదే పని ఇప్పుడు, ఎవరు రిక్వెస్ట్ పంచో మేము కూడా దాని విధంగా మేము కూడా ఇస్తున్నాం పంచ. అందుకే ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషను అసలు ఉందా లేదా, ఒక కలెక్టర్ బదిలీ చేసి చేతుకోదు. సిద్దిపేటలో ఎన్నికల చేతలు ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ నాకున్నది. నాకు ఇదే దుబ్బాకలో ఎన్నికల ప్రచారం కోసం కూడా నాకు పాస్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. సిద్దిపేట పోతున్న క్రమంలో ఎందుకు నా మీద అటాకేషన్ సిపి, జీబులు ఎక్కించి కనీసం పార్లమెంట్ సభ్యుడికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడు అరుస్తున్నాడు, ఈయనకి ఏమి ఇబ్బంది అయింది అని కనీసం ఆ వ్యాన్ కూడా ఆపే ప్రయత్నం సిపి చేయలేదు. సిపి కేవలం భారతీయ జనతా పార్టీ అనే ఒక కక్షతోని కరీంనగర్లో అదేవిధంగా వివరించాడు, మన సిద్దిపేట అదేవిధంగా వివరించాడు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని దాడి చేస్తే, ఒక పార్లమెంట్ సభ్యుడిని నిర్బంధంగా అరెస్ట్ చేసి కన్వెన్ తీసుకొస్తే ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇస్తారనుకుంటున్నాడు. ఇలా ప్రివిలేజ్కి ఇస్తా బిడ్డ, నేను రిక్వెస్ట్ చేస్తుంటే కూడా కనీసం గౌరవంగా మాట్లాడుతుంటే
ఎత్తుకొస్తావా నన్ను, వ్యాన్ ఎత్తేస్తావా నన్ను, ఇట్లా ఎప్పుడు నాకు ఏం అవమానం అవమానం కాదు, రెచ్చిపోయి పనిచేస్తా, రెచ్చిపోయి పనిచేస్తా, ముఖ్యమంత్రి సంగతి తెలుస్తా, నేను ఇట్లా కూర్చుంటాను కాదు చేస్తా. నీ పోలీస్ ఏం చేయలే, ఇదే అసెంబ్లీ ముందర రెండుసార్లు అసలు ముట్టడి కనిపెడితే నీ పోలీస్ కనిపెట్టలే, నీ ఇంటెలిజెన్స్ కనిపెట్టలే, నువ్వు కనిపెట్టలే, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్ము భయపడి అసలు నేను ముందే ముగించుకున్నావు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడి ఇద్దరు సంతానం కంటే ఎక్కువ వారు అసెంబ్లీలో పార్టీ ఎలక్షన్లో పోటీ చేసిన బిల్లును నువ్వు రద్దు చేసుకున్నావు, కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భయపడి మాత్రమే. మళ్ళీ కొంత భయం ఏదో నీకు, నీ భయం ఏదో కొంత నీ సంగతి చూస్తాం బిడ్డ, జాగ్రత్త అవును ముఖ్యమంత్రి, మేము గౌరవిస్తున్నాం కానీ సంస్కారహీనంగా నువ్వు మాట్లాడుతుంది కాదు. పోలీసుల ద్వారా రాజ్యమే అందిస్తున్నాం మేము, భారతీయ జనతా పోలీసుల వ్యతిరేకం కాదు, కానీ కొంతమంది పోలీస్ అధికారుల యొక్క శైలి వల్ల పోలీస్ కానీ బీజేపీ కూడా క్యాబినెట్ ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కాక మొన్న అమరవీర సంవత్సరం దినోత్సవం జరుగుతున్న పోలీస్ అమర సంవత్సరం దినోత్సవం, ఆ పైన ఉన్న పోలీస్ అందరూ కూడా మన ఆత్మక్షోభిస్తుంది ఇప్పుడు అధికారులు జోయల్ డేవిస్ సి జై సిద్దిపేట సిపి లాంటి మూర్ఖత్వ వ్యక్తుల వల్ల ఆ పైన ఉన్న అమరవీర పోలీసులు అందరూ కూడా నక్సలైజ్ల చేతిలో ఉగ్రవాదుల చేతిలో ఆత్మబంధమైనటువంటి ఆ పోలీసు అందరి ఇలాంటి సిపిల వల్ల తలెత్తించుకుంటున్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ సిబ్బంది పోలీసు అధికారులు గుర్తించుకోవాలి. మేము త్యాగం చేస్తాం నక్సల్ చేతిలో, అనేక మంది నిర్వహిస్తున్న ప్రాణ త్యాగం చేస్తాం, పోలీసులు త్యాగం చేసిర్రు, మరి ఎవరు త్యాగం చేసిర్రు మిగతా వాళ్ళు, అటువంటి ఒక పార్టీని ఇలా పోలీసులకు వ్యతిరేకమైన పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం ఇలా సిద్దిపేట సిపి లాంటి వ్యక్తులు చేస్తున్నారు. కానీ దయచేసి సపోర్ట్ చేస్తా ఉన్నాం, వెంటనే సిద్దిపేట సిపిని సపోర్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, ప్రివిలేజ్కి ఇస్తా కంపల్సరీ, ప్రివిలేజ్ కాంపెట్ ఇస్తా కంపల్సరీ, తప్పకుండా ఈ సిపి మీద చర్యలుచుకోవడం విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. జాతీయ కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే ఫిర్యాదు చేస్తాం, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇంట్లో కూర్చున్న వ్యక్తులు కాదు లీడర్లు కాదు, నేను ఇంట్లో కూర్చునే కార్యకర్తలు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇలా ఒక రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేస్తాం, మీరేం చేస్తారని చెప్పి కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి పడ్డ పండగ నీ కుయుక్తులకు నీ కుట్రలకు నీ దగ్గులు బాచి వేషాలకు నీ పిరికి తనానికి మేము భయపడే వ్యక్తులు కాదు, మా దమ్మెందుకు తప్పకుండా పడతాను. Thank you.